హాయ్ పిల్లలు, ఆల్రౌండ్ బామ్మ ఛానల్కి స్వాగతం. మీకు ఒక చారు ఎలా చేసుకోవాలని చెప్తున్నాను. అబ్బే, చారు పెడితే మాకు రాదు అన్నట్టుగా అనుకుంటున్నారా? సో అందులోనే ఉంది మధ్య చెప్తున్నాను. నోములకి బూరెలు వండుకుంటాం. కొంతమంది శనగపప్పుతో వండుకుంటారు, కొంతమంది ఏమో పెసలతో వండుకుంటారు. సో పెసలతో వండుకుంటేటప్పుడు వాటర్ వస్తుంది. వాటర్ కూడా నేను ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేస్తాను. అంటే చారు పెడితే సూపర్గా ఉంటుంది, ఇంట్లో అందరికి ఇష్టం, అందుకోసమని వాటర్ కొంచెం ఎక్కువ వేస్తాను. వాటర్ వేసి ఆ వాటర్ వస్తుంది కదా, అది చారు పెట్టాలి. ఎలా అంటే చెప్తున్నాను, ఇవ్వండి. టమాటా మీకు సరిపోయినంత చింతపండు, ఇది బాగా కొంచెం మరుగుతుంది. మరిగిన తర్వాత ఏం చేయాలంటే కొబ్బరి కూడా వేయాలన్నమాట. అలాగే ఈ మాత్రం మొక్క కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం లేదు. అది రెండు కలిపేసి ఈ మూడు అంటే కొబ్బరి, చింతపండు, టమాటా కలిపి కొంచెం మగ్గిన తర్వాత తీసేసి మిక్సీ చేసేయాలి. కొబ్బరితో సైతం ఈ మూడు మిక్సీ చేసిన తర్వాత చారు ఎలా పెట్టాలో చెప్తాను. సో ఇప్పుడు ఇక పెసలు నీళ్ళు, ఇక పెసలు నీళ్ళు వచ్చేవి. కానీ ఎంత బాగుంటుందో తెలుసా, పెసలు నీళ్ళతోనే చారు పెట్టుకుంటే. మీరైతే ఇక రోజు పెసలు బూరెలు ఉండుకొని చారు పెట్టుకుందాం అన్నట్టు ఉంటుందన్నమాట. సో ఎలా చేయాలో చెప్తాను. ఇది మేము వేడి అయిన తర్వాత మిక్సీ చేసేది చెప్తాను నేను. ఇగోండి, కొబ్బరి చిన్న ముక్కన్నాను కదా, ఎంత అనుకుంటారు కదా, పిల్లలకు తెలియదు కదా, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు టమాటా, చింతపండు ఇది మిక్సీ చేసేసుకోవాలి మనం. సో ఇగోండి, మూడు కలిపేసి మిక్సీ చేసాను. ఇప్పుడు చారు పోపు పెడుతున్నాం. ఇగోండి, బాణీలో నూనె వేసాను. ఫస్ట్ మెంతులు వేయాలి ఎప్పుడైనా సరే. మెంతులు వేసిన తర్వాత ఇగోండి పోపు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపద్దలు, కరివేపాకు. పోపు, చారు పోపు మామూలే, ఏం కాదు ఎక్స్ట్రా ఏమి ఉండదు. వెల్లుల్లిపాయలు వేసుకుంటే జా పోపు వేసుకుంది కదా, ఇగోండి కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకోండి. ఇంగో మటన్ కంపల్సరిగా వేయాలి. చూసారుగా కనిపిస్తుందా, కొంచెం మీకు ఇష్టం లేకపోతే మానేసేయండి, కానీ మంచిది ఇంగో మటన్ చాలా మంచిది హెల్త్కి, అందుకోసమని. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదా మసాలా, అదే టమాటా పేస్ట్, టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం ఇలాగ ఇలా ఆయిల్లో కొంచెం ఇలా వేగితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసాం కదండి, ఇప్పుడు కంపల్సరిగా జీలకర్ర పొడి, తర్వాత ఏమో మిరియాలు వేసి పొడి ఎప్పుడు ఉంటుంది ఇంట్లోనే, ఇవ్వండి కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, మంచిది కూడా. ఇప్పుడు కాలం బాగాలేదు కదా, అది మీకు చూసుకొని వేసుకోండి, ఎంత సరిపోతుందో అలా చూసుకోండి. కొంతమంది ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇలా కొంచెం మగ్గితే పచ్చి వాసన ఉండదన్నమాట, బాగుంటుంది. ఉడకబెట్టాం కదా మనం, అందుకని అనమాట. ఇలా చేసి ఇదండి, ఇది పెసర వాటర్ అన్నమాట ఇది. కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ అంటే మిక్సీ కడిగిన నీళ్ళు అనమాట. ఏంటి వాటర్ అని ఇలా ఉందని అనుకుంటున్నారు కదా, అందుకే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పులుపు చూసుకోవాలి మీరు. ఉప్పు వేసిన తర్వాత పులుపు చూసుకొని, పులుపు సరిపోతుందంటే ఆగిపోండి, లేదు కొంచెం ఉప్పు పులుపు ఎక్కువ ఉందంటే కొంచెం వాటర్ వేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఉంటుంది మీకు సూపర్గా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక మరగాలి ఇప్పుడు. చూసుకోండి మీకు సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు మూత పెడదాం, చూద్దామా ఎలాగుందో. వావ్, స్మెల్ అదిరిపోతుంది. మీకు వస్తుందా స్మెల్? బా, వావ్, చాలా చాలా బాగుంది. ఉప్పు కూడా చూద్దాం. వావ్, సూపర్గా ఉంది. ఇది సంవత్సరంకి ఒకసారి వస్తాయి, ఎక్కువగా బూరెలు అప్పుడే కదా వండుకుంటాం. ఇష్టమైతే మధ్యలో వండుకోవచ్చు, ఆ నీళ్ళు ఎప్పుడు పాడేకంటే ఇలా వండుకోండి. ఇది ఎలా చారు పెట్టారనేది కూడా ఎవరికి తెలియదు అనమాట. చెప్పకండి, ఇలా చేసి మీ ఇంట్లో మీ అత్తయ్య మావయ్యకి పెట్టండి, వా అంటారు. చూడండి ఎలా ఉందో, చారులాగా ఉండదు అసలు. ఏంటిది, చారు కాదు, సాంబార్ కాదు. ఎవరైనా గెస్ట్లు వస్తే పెడతారు కదా, అలా వాళ్ళు వాళ్ళు అనుకుంటారన్నమాట. ఏంటి సాంబార్ అంటే సాంబార్ కాదు, రసం అంటే రసం కాదు, ఏంటిది అని నేను మిమ్మల్ని అడగకపోతే అప్పుడు నన్ను అడగండి. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మధ్యలో కూడా మనం అలా చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా, మీరు లైక్ కొట్టండి నాకు, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా, తిని ఎంజాయ్ చేయండి అందరు కూడాను.
అత్తమ్మ గారితో బావ్ అనిపించుకోండి పిల్లలు. ఓకేనా, బాయ్ పిల్లలు.